జిల్లా చేగుంటలో మే నెల 26వ తేదీన మకరాజ్పేటకు చెందిన వినీత్ కుమార్ అనే వ్యక్తి యొక్క స్కూటర్ డిక్కి నుంచి చేగుంటలో 6,70,000 నగదును కొందరు దుండగులు దొంగిలించిన కేసును ఛేదించారు మెదక్ జిల్లా పోలీసులో. ఈ చోరీ ఘటనలో మొత్తం 7 నిందితులు ఉండగా అందులో 5 అరెస్టు చేసినట్లు తెలిపారు పోలీసులు. నిందితులు మురళీదాస్, కాళీదాస్, అజయ్ దాస్, రెడ్డిదాస్, సుభాషిణి దాసులను అరెస్ట్ చేసినట్లు, మరో ఇద్దరు నిందితులు శివదాస్, పార్వతీదాసులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 5,55,000 నగదు, 2 పల్సర్ బైక్లు, 1 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారు గాని వీరు గతంలో చాలా కేసులలో నిందితులుగా ఉన్నారన్నారు. కామారెడ్డి శివారులో డేరాలు వేసుకుని నివాసం ఉండి చేగుంటకు వచ్చి చేగుంటలో ఎస్బీఐ బ్యాంకు నుంచి వినీత్ కుమార్ అనే వ్యక్తి 6 నగదు, 70,000 నగదు డ్రా చేసి స్కూటీ డిక్కీలో పెట్టి ఓ షాపులోకి వెళ్లి వచ్చేసరికి నగదును ఒరిస్సాకు చెందిన దుండగులు తస్కరించారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న మెదక్ జిల్లా పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను కామారెడ్డిలో పట్టుకున్నామని, రామంపేట పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. 5 నిందితులను అరెస్టు చేయగా మరో 2 నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో పాటు తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, రామంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐలు ప్రకాష్ గౌడ్, రాజేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్బీఐ బ్యాంకు నుంచి మనకు డబ్బులు తీసుకుపోతుంటే కంప్లైంట్ 6,70,000 తీసుకొని ఇంటికి వెళ్ళినప్పుడు ఒక షాప్లో నిలబడి బండిలో పెట్టినారు, స్కూటీ బండిలో వెనక డిగ్గీలో పెట్టినారు. పెట్టేసి వెళ్తుంటే అప్పుడు ఒక షాప్కు వెళ్ళారు. షాప్కు వెళ్ళినప్పుడు షాప్ లోపల పోయి వచ్చిన లోపల దాంట్లో డిగ్గీలో ఉన్న 6,70,000 క్యాష్ వచ్చి మాయమైంది. దాంట్లో కేసు 26 చేకుంటాల రిజిస్టర్ అయింది. దాంట్లో వచ్చిన క్లూజ్ మనకు ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాస్ నుండే క్లూజ్ వచ్చినాయి. ఎవరు ఫాలో చేశారు, ఎవరు అతను ఎస్బీఐ బ్యాంక్ లోపల ఎవరు చూశారు, బ్యాంక్ లోపల ఎవరు వాచ్ చేశారా లేదా, ఇదన్నీ చూసుకొని మనము వెరిఫై చేస్తే మనకు వచ్చిన క్లూస్లో పెట్టుకొని మన సిఐ రామాయణపేట ఆధ్వర్యంలో మన డిఎస్పీ గారు సూపర్విషన్లో సిఐ రామాయణపేట, తర్వాత ఎస్ఐ చేగుంట, ఎస్ఐ నిజాంపేట్, ఆ తర్వాత ఎస్ఐ రామాయణపేట, వీళ్ళందరూ కూడా చాలా ఎఫర్ట్స్ చేసి ఈ అదర్ స్టేట్ గ్యాంగ్, ఇది యాక్చువల్లీ ఇంటర్ స్టేట్ గ్యాంగ్, ఒడిశాల నుంచి వచ్చినారు వీళ్ళందరూ కూడా ఇది చేయాలి అని చెప్పి కామారెడ్డి దగ్గర గుడిసెలు వేసుకొని ఇది ఒక్కొక్క దగ్గర పోయి చేస్తామని స్టార్ట్ చేశారు. మన దగ్గర స్టార్ట్ అయిన వెంటనే, ఇదే ఫస్ట్ అఫెన్స్, మన దగ్గర స్టార్ట్ అయిన వెంటనే మనం పట్టుకోవడం జరిగింది. చాలా ఎఫర్ట్స్ దీంట్లో పోయింది. ఆల్మోస్ట్ 3-4 మొత్తం ప్రాపర్గా ఫాలో చేయడం జరిగింది. ఈ పట్టుకున్న దాంట్లో 5 పట్టుకోవడం జరిగింది. దాంట్లో మురళీదాస్ అని ఒకతను, ఇతను 30 ఉన్నాయి. A2 వచ్చి కాళీదాస్ అని, తర్వాత A3 వచ్చి అజయ్ దాస్, తర్వాత శివదాస్ అని ఒక అతను ఉన్నారు. వీళ్ళు 4 వచ్చి ఫస్ట్ ఇక్కడ వచ్చి అఫెన్ చేసింది. 4లో ఇంకొక అతను రెడ్డిదాస్ అని ఉన్నాడు. అతను వీళ్ళందరికీ కూడా తండ్రి, ఇతనే మాస్టర్ మైండ్. ఇతను ఇంతకుముందు కూడా చాలా స్టేట్లో చేస్తున్నారు, బట్ ఎక్కడ కూడా ప్రాపర్గా కేసెస్ నమోదు అయినాయా లేదా అని తెలియలేదు. వీళ్ళ పట్టుకోలేదు అని అనుకుంటున్నాము, ఎందుకంటే పట్టుకోలేదంటేనే మనకు ఎక్కడ కేసెస్ లేకుండా ఉంటుంది. సో దీంట్లో ఇంకొక రెడ్డిదాస్ను కూడా పట్టుకోవడం జరిగింది. శివదాస్ మాత్రం అప్స్టాండింగ్లో ఉన్నాడు. తర్వాత సుభాష్నిదాస్ అని మురళీదాస్ వైఫ్, తర్వాత పార్వతీదాస్ అని సరప్దాస్ వైఫ్, ఇద్దరిని కూడా పార్వతీదాస్ ఇంకా పట్టుకోలేదు. సో వీళ్ళందరిని కూడా పట్టుకొని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్తో పాటు వచ్చారు. మన రామాయణపేట పోలీస్ వాళ్ళం ఏమైందంటే వీళ్ళు ఫస్ట్ అఫెన్స్ అయిన వెంటనే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. దానివల్ల మనకు ఫర్దర్ అఫెన్స్ ఎక్కడ కూడా జరగకుండా అయింది. థ్యాంక్ యూ.